ओम नमः शिवाय 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 परमेश तमरी कृपा दृष्टि तो నేను ధన్యున్నయ్యాను. అది సరే కానీ నారద, నీ కృపాదృష్టి వల్ల ఎంతమంది ధన్యులవుతారు అంటే? నీవు నందికి పార్వతీదేవి ఇక్కడ ఉండకపోవడానికి కారణం చెప్పేశావు. ఒక్క మాట చెప్పు, నీవెక్కడి నుంచి వస్తున్నావు? ఓ త్రికాలదర్శి, యావత్ ప్రపంచంలోనూ ఎందుకు ఎక్కడ ఎలా అనే ప్రశ్నలు తమ నుంచే ఉత్పన్నమవుతాయి. మరి నన్నీ ప్రశ్నలన్నీ ఎందుకు అడుగుతున్నారు? నారాయణ నారాయణ, తమరు సర్వజ్ఞులు అంతర్యామి కదా. తమ నుంచి నేను దాచగలిగినదే ఉంటుంది. సదా భక్త ప్రహ్లాదుని గురించే ఆలోచిస్తానని తమకు తెలుసు. హిరణ్యకశిపుని పుత్రుడు ప్రహ్లాదుని గురించా? అవును పరమేశ, రాక్షస కులంలో పుట్టిన ప్రహ్లాదుడు రాక్షసుడు అయినప్పటికీ భక్తిలోనూ ధార్మికతలోనూ మానవులనే కాదు దేవతలను కూడా మించిపోయాడు. అతడి రాజ్యంలో సుఖశాంతులున్నాయి. అతడి ప్రజలంతా తమ ఏలికను ఎప్పుడూ ప్రశంసిస్తూనే ఉంటారు పరమేశ. పరమేశ, తమరు సంతోషంగా లేరే? అలా గంభీరంగా ఉన్నారే? ఎక్కడో ఏదో రహస్యం దాగి ఉంది, నాకు కాదు గాని కేవలం తమకే తెలిసి ఉండాలి. ప్రహ్లాదుడు రాక్షసుల్లో తప్పబుట్టాడు, కానీ నిజమేమిటంటే ఆ రాక్షసమాత దితి ఇప్పటికీ దైత్యులదే పైచేయి కావాలని యోచిస్తోంది. ఎందుకంటే ఆమెకు తన మనుమడైన ప్రహ్లాదుని విష్ణుభక్తి ధర్మచింతన నచ్చటమే లేదు. అందువల్ల ఆమె ఎక్కువ కాలం ఊరికే ఉండదు. మాకు చింత కలిగించేదే. చింత తమరిక, సమస్త జగత్తులో చింతలను తీర్చే తమకే చింత. నారాయణ నారాయణ. నారద, మాటల్ని కాదు అర్థం గుర్తించాలి. పరమేశ, తమ అర్థాలు అభిప్రాయాలు తమ మాటల్లోనే ఇమిడిపోయి ఉంటాయి. నాకు ఈ సంగతి తెలియంది కాదు కదా. తమరితో పాటుగా శ్రీ మహావిష్ణువు కూడా భక్త ప్రహ్లాదునికి తోడ్పడతారు. అలాంటప్పుడు దితి తమ ఇచ్చను ఎదిరించి ఏమైనా చేయగలదంటారా? అది అసంభవం. నారద, ఇదంతా నిజమే అయినప్పటికీ నీవు మరొకటి మర్చిపోతున్నావు సుమా. అధర్మం అనే దాని శక్తి తన చరమస్థాయికి చేరుకునేదాకా ముగ్గురం త్రిమూర్తులము ఆ విషయంలో ఏ విధంగానూ జోక్యం కలిగించుకోలేము. అంటే దాన్ని గురించి నేనే సంగతి అడగకూడదన్నమాట. అయితే సరే, అడగనులేండి. ఎప్పుడూ అడగను, ఎన్నడూ అడగనులేండి. కానీ నా ప్రశ్నకు సమాధానం తమరు ఇచ్చి తీరవలసిందే. ఆ నీ సమాధానం ఇచ్చి తీరవలసిన ప్రశ్నేమిటి నారద? నారాయణ నారాయణ. ఓ త్రికాలదర్శి, హిరణ్యాక్షుని తపస్సుకు మెచ్చిన వారై తమరతడికి వరం రూపంలో తమ స్వేదం నుంచి పుట్టిన అంధకుణ్ణి పుత్రుడుగా ప్రసాదించారు కదా. వరమైతే ఇచ్చాను, ఒక పుత్రుణ్ణి కూడా ప్రసాదించాను. అయితే ఇప్పుడెక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? ఆ అంధకుడు ఇప్పుడు పూర్తిగా రాక్షస ప్రవృత్తికి లోనైపోయాడు. ఇప్పుడు మాత్రం అందరూ ఉపేక్షించడం వల్ల అడవులు పట్టి తిరుగుతున్నాడు. కానీ దితి త్వరలోనే అతన్ని వెతకగలదు. అప్పుడు ఏమవుతుంది పరమేశ? ఏదైనా సరే జరిగితే తెలుస్తుంది. నారాయణ నారాయణ. ధన్యులం మేము పరమేశ, ధన్యులం. తమరు సూచనప్రాయంగానైనా నాకు సమాధానం మాత్రం ఇచ్చేశారు. ఇక నేను శ్రీ మహావిష్ణువుకు విన్నపం చేసి తన భక్తుడైన ప్రహ్లాదుణ్ణి సురక్షితంగా ఉంచమని చెబుతాను. పరమేశ, ఇక నాకు సెలవివ్వండి. ఓం నమః శివాయ. మనం అంధకాసురుణ్ణి వదలకుండా ఉండవలసింది. అలా ఎందుకు అనుకుంటున్నావు భయాసుర? మనం ఎక్కడ వదిలిపెట్టాం? ఆనాడు దైత్యరాజు హిరణ్యాక్షుడు మృతి చెందిన పిదప అంతా భయభీతులై అటు ఇటు చెల్లా చెదురైపోయాం. అవును, జరిగిందదే బీభత్సాసుర. ఆ తర్వాత దైత్యరాజు హిరణ్యకశిపుడు మృతి చెందారు. అప్పుడు రాక్షసులందరూ ఇటు అటు పారిపోయి వీలైన చోటలా దాక్కున్నారు. ఈ భయము ఆందోళన కారణంగానే మనం తోటి వారి నుంచి వేరైపోయాం. కష్టాసురుడు అన్నది నిజమే. ఇలా పారిపోయి దాక్కోవలసి రావడంతో అందరూ కూడా తమ తోటి వారి నుంచి వేరైపోయారు. అందువల్ల ఎవరు ఎక్కడికి వెళ్లారో ఎవరికీ తెలియదు.
పైగా విష్ణుభక్తుడు ప్రహ్లాదుడు అసురు శత్రువు కాగా రాక్షసుల మీద దాక్కోవలసి వస్తుంది. గతం తలుసుకుని ఇప్పుడు విచారించి ఏం లాభం? చేయాల్సింది తలపెట్టి అంధకాసురుని వెతుకుదాం. మనం అందరము కూడా కలిసి వెతకవలసిందే. ఆగు కష్టాసుర, ఇందులో తొందరపాటు పనికిరాదు. ముందు తెలుసుకోవాలి అంధకాసురుడు బతుకున్నాడో లేదో. బతికున్నాడా లేడా అనే విషయం వెతికినప్పుడే కదా మనకు తెలిసేది. కష్టాసురుడు అన్నది నిజమే. అంధకాసురుని వెతకాలంటే మనం నీవెక్కడున్నావు కష్టాసురా? పోయి భయాసురా, నీవెక్కడున్నావు? ఇది అంధకాసురుడు పిలిపే. అంధకుడు బతికే ఉన్నాడు. అతడు పిలుస్తున్నాడు. పదండి, గుహలోకి వెళ్ళి చూద్దాం. దైత్యమిత్రులారా, ఎలా విడిపోయారు మీరు? ఎక్కడున్నారు మీరు? నేనెక్కడికొచ్చాను? ఎక్కడికొచ్చాను నేను? ఎవరు ఏం మాట్లాడరే దుస్తులారా, ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? మేము నిన్నే వెతుకుతున్నాం అంధకాసురా. నీకు ఈ దుస్థితి ఎలా కలిగింది? మన అసురు రాజ్యాన్ని తిరిగి మళ్ళీ స్థాపించాలి. అందుకు గాను ప్రహ్లాదుడిపై ఆక్రమణ చేసి అతన్ని నాశనం కావించాలి. ఆ పని నీ వల్లే కావాలి. మరి మీరంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? అయ్యో, ఆ ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు, దైత్య ద్రోహి అయిపోయాడు. అతన్ని మనం సంహరించేంత వరకు రాక్షసులకి ఔన్నత్యం కలగదు. ఒకటి మరొకండి, ప్రహ్లాదుడు శక్తిశాలి, నేను అంధుణ్ణి. అతడు నన్ను ఒక దెబ్బతో సంహరించగలడు. ఎలా సంహరించగలడు? మేము తప్పక మీ వెంట ఉంటాం. నీకు తెలుసు కదా నేను భయాసురుణ్ణి. నన్ను చూసిన వారంతా భయంతో గదగద వణుకుతారు. నేనేమో వేదనాసురుణ్ణి. భయం వల్ల వేదనతో వారిని సగం చంపుతాను. నేనేమో వారి వేదనకు కష్టాలను జోడించి వారి ప్రాణాలను హింసల పాలు చేసి పారేస్తాను. దాని పిమ్మట శరీరాన్ని భీభత్సస్థితికి తెచ్చి నేను భీభత్సాసురుణ్ణి, శత్రువుని మృత్యుముఖం వద్దకు చేరుస్తాను. ఇక చివరకు మృతాసురుడినైనా నేను శత్రువును యమపాశంలో బంధించి వేస్తాను. ఇప్పుడు చెప్పు అంధకాసురా, నీ వెంట మాలాంటి ప్రచండ రాక్షస శక్తులుండగా నీకు భయమెందుకు? మనమందరము కలిస్తే ఆ ప్రహ్లాదుని సంహరించి వేయడం సాధ్యమే. సోదరా అంధక, నీవిక్కడ అడవిలోనా? నేను నీకే ఎంత వెతికానో తెలుసా? ఎవరవు నీవు? ఎందుకు వెతికావు నన్ను? నేనే నీ పిరతండ్రి కొడుకును, ప్రహ్లాదుణ్ణి. ఎందుకు వెతికానంటే నీకు నాతో పాటు రాజభోగాలు అనుభవించే పూర్తి అధికారం ఉంది. నీవిలా అడవిలో తిరుగుతున్నావే, రా నా వెంటరా. బతికుంటేగా తీసుకెళ్ళడానికి. ఓరి దైత్య ద్రోహి, కులభ్రష్టుడా, ఎవరిపై చూపుతున్నావు నీ పరాక్రమం? నీ బంధువులపైనేనా? నా అంధకుణ్ణి వెతుక్కుంటూ నీవు ఇక్కడికి వచ్చావా? నా అంధకుణ్ణి చంపుదామనుకుంటున్నావా ఏమి? ఓరి కులద్రోహి, నీ కారణంగానే నా పుత్రుడు హిరణ్యకశ్యపుడు, నా పుత్రిక హోళిక చంపబడ్డారు. ఇక నీవు హిరణ్యాక్షుడి ఏకైక వరపుత్రుణ్ణి, అంధకుణ్ణి కూడా చంపుతావా? తెలీదు, అది ఎన్నటికీ జరగనివ్వను. పితామహి, మీరెందుకనుకుంటున్నారు నేను నా సోదరుని చంపదలుచుకున్నానని? మీరు నాపై మోపిన నిందలేవి కూడా నిజం కానే కావు. నాకు ఈ అంధకుడి పట్ల సద్భావనే ఉంది. ఇతన్ని నేను వెతుకుతున్నది నా వెంట తీసుకువెళ్ళి నాతోనే ఉంచుకుందామని. చాలు చాలు, సత్పురుషుడిలాగా నాటకమాడే అవసరమేమీ లేదు. నాకు నీ సంగతి బాగా తెలుసు. తన తండ్రిని మేనత్తను కాదన్నవాడు తన పెత్తండ్రి కొడుకు కోసమని వస్తాడా? ఇలాంటి అబద్ధాలను బుద్ధిహీనులు కూడా నమ్మరు. నన్ను తప్పుగా అర్థం చేసుకుని నా పట్ల అన్యాయం మాత్రం చేయకండి పితామహి. గౌరవనీయుడైన నా తండ్రికే మీరు గౌరవనీయులు, అందువల్ల మీరు ఎంతో పూజనీయులు. కట్టిపెట్టి మోసం కపటంతో నిండి నిన్ను తీయని మాటలు. నేను నీ భ్రమలో పడేదాన్ని కాదు. ఓ సంగతి మరవకు, నీ జన్మదాతకే జన్మదాత్రినని. నీవిక్కడి నుంచి వెళ్ళిపోవడం నీకే మంచిది. నా క్రోధం మృత్యు యొక్క కరాళ రూపాన్ని ధరించకముందే నీవిక్కడి నుంచి వెళ్ళిపో. కోపగించకండి పితామహి, క్షమించండి, నేను వెళ్ళిపోతాను. నాయనా అంతక, నీవింక ఎవరిని చూసి భయపడవలసిన అవసరం లేదు. పరాక్రముడైన హిరణ్యాక్షునకు నీవు పుత్రుడవు. ఇక నీవు కూడా నీ తండ్రిలాగే తపో మార్గాన్ని అవలంబించాలి. బ్రహ్మకే తపస్సు చేయనాయనా. రాక్షసుల ఔన్నత్యం కోసం
నీ అంధత్వం నుంచి విముక్తి పొందడానికి బ్రహ్మ నుంచి వరాలను సాధించుకో. నీ తపస్సుకు మెచ్చిన వాడై బ్రహ్మ నీకు తప్పక వరాలనిస్తాడు. నేను మీ ఆజ్ఞను పాటిస్తాను పితామహి. నీకు శుభం కలుగుతుంది నాయన. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం బ్రహ్మదేవాయ నమః. 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 ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 భక్త ప్రహ్లాద. ఓం నమో భగవతే. కళ్ళు తెరు ప్రభు. నీవు ఆవాహన చేయగా మేము వచ్చాము. పరత్పర లే భక్త ప్రహ్లాద. పరత్పర శ్రీహరి. నీ మనసులోని మాట చెప్పు. చెప్పు, ఎందుకు పిలిచావు మమ్ము? అంతర్యామి, తమకు తెలిసినదే కదా, నేను మా పెదతండ్రి కొడుకు అంధకుడికి చెందవలసిన అధికారాలు అప్పగిద్దామనుకున్నాను. కానీ అందుకు విపరీత పరిణామమే కలిగింది ప్రభు. పితామహి దితి ప్రేరణతో అతడు దైత్యులకు ఔన్నత్యం అంతటినీ సాధించి పెట్టటానికి కఠోర తపస్సు చేస్తున్నాడు ప్రభు. నా భయమల్ల అతడి తపస్సుకు మెచ్చినవాడే. ఆ బ్రహ్మదేవుడు కనుక అతడికి వరమిస్తే మళ్ళీ ఈ లోకంలో అసురుల సామ్రాజ్యం స్థాపితమవుతుందనే ప్రభు. అలా జరిగితే ధర్మం, భక్తి అవహేళనకు గురి అవుతాయి ప్రభు. దుష్టశక్తులదే కనుక పై చేయి అయితే సత్పురుషులకు కష్టాలు పెరుగుతాయి. అందుచేత భవిష్యత్తులో అరిష్టం ఏమీ కలగకుండా దాని పరిష్కారానికై నేను తమరిని ఆవాహన కావించాను ప్రభు. సజ్జన దుర్జనుల మధ్య ఉండే తేడా ఇదే ప్రహ్లాద. దుర్జనులు కేవలం తమ ప్రస్తుత సుఖాలనే కోరుకుంటారు, కానీ సజ్జనులు యావత్ ప్రపంచంలో ఉన్న వారందరికీ శుభం కోరుకుంటారు. నీవు అదే చేశావు. ఒకటి మాత్రం మరువద్దు, నీ పెత్తండ్రి కొడుకైన అంధకుడు పరమేశ్వరుడి స్వేదం నుంచి ఉత్పన్నమైనవాడు. హిరణ్యాక్షుడు అతణ్ణి శివుణ్ణించి వరం రూపంలో పొందాడు. శివలీల వల్లనే అంధకుడు తపస్సుకు ప్రేరితుడైన వాడై అసురులకు ఔన్నత్యం కలిగిస్తాడు. కానీ అసురుల ఈ ఔన్నత్యమే వారి దుష్కృత్యాల వల్ల పతనానికి కారణమవుతుంది. అధర్మపరుల ఔన్నత్యమే వారి పతనానికి కారణం. అవును ప్రభు, అలాగే జరుగుతుంది కదా. అధర్మ అహంకారాల వల్ల వారి అధర్మం దుశ్చర్యల రూపు దాలుస్తుంది, దాంతో వారి వినాశం ఆరంభమైపోతుంది. యుగాల క్రితం శివతేజం నుండి ఉత్పన్నమై తన రాక్షస ప్రవృత్తి వల్ల శివక్రోధానికి గురయ్యాడు. అతడు కావాలంటే సన్మార్గాన్ని అవలంబించి శివకృపకు పాత్రుడవగలిగేవాడు. కానీ అధర్మం ప్రియమైనది, మనసును ఆకర్షిస్తుంది. ఇక అంధకుడు కూడా పరమేశ్వరుని చేతిలో మృత్యు చెందుతాడు. అందుచేత నీవు రానున్న అరిష్టం గురించి చింతించవలసిన అవసరమేమీ లేదు.
నా చింతలన్నీ తమకే ఒప్పగించేస్తున్నాను ప్రభు. ఏమైనా జరిగేదేమంటే నీకు అంధకుడి వల్ల కష్టాలు తప్పవు. అయినా నీవు భక్త శిరోమణివాయే, చిరునవ్వుతోనే కష్టాలను ఎదుర్కొంటావు. మేము నీవెంటే ఉంటాం ప్రభు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం బ్రహ్మదేవాయ నమః. 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 నారాయణ నారాయణ. పరమపిత, తమ పుత్రుడు నారదుడి ప్రణామం స్వీకరించండి. రా నారద. పరమపిత, గంభీరాలోచనలో మునిగి ఉన్నారే, అందుకే తమ భక్తుడైన అంధకుడి పిలుపు తమకు వినపడటం లేదేమో. అతడెంతో సమయం నుంచి పిలుస్తున్నాడు. మాది అసమంజస స్థితి. ఈ సందిగ్ధం వల్ల ఏ నిర్ణయానికి రాలేకపోతున్నావు. సందిగ్ధమా? ఏం సందిగ్ధం? నారద, మేము గనక అంధకుడికి వరమిచ్చినట్టయితే దానివల్ల కలిగే ఫలితం ఏమిటో మాకు తెలుసు. అతడు వరాలను పొందాక అహంకారంతో రాక్షస శక్తులను పెంపొందిస్తాడు, నిర్దోషులైన వారిపై అత్యాచారాలు చేస్తాడు, ధర్మానికి నీతికి విరుద్ధంగా ప్రవర్తించి లోకంలో న్యాయాన్ని నాశనం చేస్తాడు. అయితే మేము అతడికి వరాన్ని, అతడి తపస్సుకు ప్రతిఫలాన్ని నిరాకరిస్తే తపస్సుకు ప్రతిఫలాన్నివ్వాలనే మా నియమానికి భంగం కలుగుతుంది. మేమిటు నియమాన్ని పాటించాలి. ఈ జగతికి సుఖశాంతులు లోకహితము కూడా కలిగేలా ఆలోచించాలి. కానీ అదెలా సాధ్యం? ఇదే మా సందిగ్ధం. నారాయణ నారాయణ. తమరు సృష్టినే రచించారు కదా, విధాతయే, పరమపితరుడే. భూత భవిష్యత్ వర్తమానాలు తమరికి తెలియనివి కావు కదా. ఇక మీకు సందిగ్ధమేమిటి? తమకు మార్గం గోచరించటం అనేది కష్టమా? నారద, మా ఎదుట ఈ విషయంలో రెండు అంశాలు కనపడుతున్నాయి. వాటిలో దేన్ని మేము ఆమోదించినా రెండో దానికి హాని కలుగుతుంది. అది మా ధర్మకర్మలకు విరుద్ధం. ఇదే మా సమస్య. పరమపిత, నేను తమకు మానసపుత్రుణ్ణి. నేను తమకు ఆదేశాన్నిచ్చేంత దుస్సాహసం ఎన్నటికీ చేయలేను. నేను నివేదన మాత్రం చేసుకోగలను. ఇలాంటి సందిగ్ధ స్థితిలో పరిష్కారానికై ఆ పరమేశ్వరుని శరణు కోరడమే ఉచితమేమో. అంధకుడు ఆ పరమేశ్వరుని పుత్రుడే. అందుచేత నేను అనుకునేదేమిటంటే, తన పుత్రుని విషయంలో ఆ పరమేశ్వరుడు తగినదే చేస్తారు. నీ మాటలు వింటూ ఉంటే నీవు చెప్పింది మాకు ఎంతో ఉచితం అనిపిస్తోంది నారద. భవిష్యత్తులో మాకిటువంటి సమస్య కలిగితే మేము నిన్నే సంప్రదిస్తాములే నారద. నారాయణ నారాయణ. తమరలా అంటే నాకు సిగ్గుగా ఉంటుంది పరమపిత. నన్ను మీరు సంప్రదిస్తానని అంటారా? నేను ముల్లోకాల్లోనూ సంచరిస్తాను, అందువల్లనే విషయాలు సేకరిస్తాను. వాటి ఆధారంగా కొన్ని వివరాలు నివేదించగలుగుతాను. నారాయణ నారాయణ. పార్వతీ మాతకు జై. పార్వతీ మాతకు జై. పార్వతీ మాతకు జై. శ్రీశైల పర్వతం వెళ్ళొచ్చావా దేవి? అవును స్వామి, రాక తప్పదు కదా. ఎలా ఉన్నాడు మన పుత్రుడు కార్తికేయుడు? కుశలమేనా? ఎల్లప్పుడూ భక్తిలో లీనమై ఉండి ఇతరుల హితాన్ని కోరుతూ ఉండేవారు. ఎల్లప్పుడూ కుశలంగానే ఉండడం స్వాభావికమే కదా. ఇంకేమి చెప్పాడు మన పుత్రుడు? జరిగినదేమైనా దాని గురించి తమతో మాట్లాడాలి. నాతోనా? నాతో ఏం మాట్లాడాలి? తమరు ప్రతి అమావాస్యకు మాకెవరికీ చెప్పకుండానే కార్తికేయుడిని కలుసుకోవడానికి వెళ్ళిపోతారు. కార్తికేయుడు నేనక్కడికి వెళుతున్న సంగతి కూడా నీకు చెప్పాడా? ముందు చెప్పకుండా వెళ్ళి కలుసుకోవడంలో ఉండే ఆనందం అద్భుతమైనది దేవి.
ఎవరూ వేచి ఉండనవసరం కూడా లేదు అన్నట్టు చెప్పు తిరిగి వచ్చే ముందు మన ప్రియపుత్రుడు గణేశుణ్ణి పుత్రవధువులను చూసి వచ్చావా చూడలేదా చూతామని నేను ఎంతో అనుకున్నాను కానీ ఆలస్యం అయిపోతుందేమో అని తమ గురించి భయం వల్ల తొందరగా చూడకుండానే తిరిగి వచ్చాను నేనంటే భయమా నేనంటే నీకెప్పటి నుంచి భయం గణేశుణ్ణైతే ఎప్పుడైనా చూడగలను తమరు కాస్త చెప్పండి తమ స్వేదపుత్రుడు అంధకుడికి ఇన్ని కష్టాలు పెడుతున్నారే వస్తుండగా నేను చూశాను ఒక పర్వత శిఖరంపై బ్రహ్మదేవుడిని పిలుస్తూ ఎప్పటి నుంచో కఠోర తపస్సు చేస్తున్నాడు అతడు బ్రహ్మదేవుని పిలుస్తున్నాడు నన్ను కాదు ఆయన కార్యాన్ని నేనేలా నిర్వర్తిస్తాను బహుశా బ్రహ్మదేవులు అంధకుణ్ణి పరీక్షిస్తున్నారేమో సృష్టికర్త బ్రహ్మదేవులకు జై సృష్టికర్త బ్రహ్మదేవులకు జై ఓం నమః శివాయ విచ్చేయండి బ్రహ్మదేవ మేమిప్పుడే తమ గురించే తలుచుకుని మాట్లాడుకుంటున్నాం తమరిలా రావడం మంచిదైంది నా గురించా నా విషయమా ఎందుకని పరమేశ దీనికి సమాధానం మీకు పార్వతీదేవియే ఇస్తుంది చెప్పు దేవి ఏం చెప్పదలుచుకున్నావు బ్రహ్మదేవుడితో పార్వతీదేవికి తమ ఆరాధకుడు అంధకుడి పట్ల చింతగా ఉంది తమరే ఇక ఈమె చింతను నివారించండి నేనెలా నివారించగలను దేవేశ్వర నేనే పరిష్కారం కోరుతూ ఇక్కడికి వచ్చాను దయచేసి నాకు చెప్పండి అంధకుడి తపస్సుకు మరి నేను ఎటువంటి సమాధానం చెప్పాలి అతడికి వరమివ్వాలా ఇవ్వకూడదా ఈ రెండిటి యొక్క పరిణామాలు తమకు తెలిసినవే ఈ పరిస్థితిలో ఇంక నేనేం చెయ్యాలి పరిణామాలకు భయపడి నీతి ధర్మాల పరిమితులను అతిక్రమించకూడదు బ్రహ్మదేవ ఎవరైనా భక్తి శ్రద్ధలతో తపస్సు చేస్తే వారికి వరాలివ్వడం త్రిమూర్తుల కర్తవ్యమే మీరు కావాలన్నా కూడా అంధకుడికి వరమివ్వకుండా మానలేరు అతడు తమకై తపస్సు చేస్తున్నాడు తమ నుంచి వరం పొందడానికి అతడికి అధికారం ఉంది అతడికి వరమివ్వడం తమరి కర్తవ్యమే మహేశ్వర నేను ఈ విషయం గురించి ఎంతగానో ఆలోచించాను నాకు కూడా అదే అనిపిస్తుంది అతడికి నేను వరమివ్వడం తప్పదు కానీ అది జాగ్రత్తగా చెయ్యాలి తమరు చెప్పవలసిందల్లా నేను ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా అనేది కారణం అంధకుడి పుట్టుకకు తమకు సంబంధం ఉంది అందువల్ల నేను తమరి ఆదేశానుసారమే అతనికి వరమివ్వగలను అంధకుడికి నాతో గల సంబంధపు ప్రస్తావన తమ సౌమ్య స్వభావాన్ని సూచిస్తుంది కానీ బ్రహ్మదేవ నేనొక చేదు నిజాన్ని స్పష్టంగా చెప్పక తప్పదు నేనా అంధకుణ్ణి ఎప్పుడో హిరణ్యాక్షుడికి ఒప్పగించేశాను అప్పటి నుంచి అతడికి నాకు సంబంధం తెగిపోయినట్టే అతడిప్పుడు రాక్షస ప్రవృత్తికి లోనైపోయాడు అతడి కఠోర తపస్సు కూడా రాక్షస ప్రవృత్తి యొక్క పరిణామమే అతడు సఫలుడైతే అది కూడా రాక్షస ప్రవృత్తికి పరిణామమే ఈ పరిస్థితిలో తమరతడి బుద్ధికి వికృతి కల్పించి అతడి చేతనే వరాన్ని అడిగించండి అతడడిగిన వరంలోనే అతడి మృత్యువుకు మార్గాన్ని కలిగించండి తమరు నా సమస్యను పరిష్కరించారు దేవేశ్వర ఇక నేను తమరి ఆదేశానుసారమే నడుచుకుంటాను నీ మనసులోని ప్రశ్న నాకు అర్థమవుతోంది దేవి కానీ ప్రస్తుతానికి నేను చెప్పగలిగినది ఇంతే అంధకుడి అంతానికి కారణం నీవే కావాలి నేనా అవును నీవే నీ చేతనే అంధకుడికి అంతం ఓం బ్రహ్మదేవాయ నమః ఓం బ్రహ్మదేవాయ నమః ఓం బ్రహ్మదేవాయ నమః ఓం బ్రహ్మదేవాయ నమః ఎప్పటి నుంచో పిలుస్తున్నాను బ్రహ్మదేవా ఎప్పటి నుంచో పిలుస్తున్నాను
తమరు నా పిలుపుని వినిపించుకోరా? వింటున్నారా తమరు? బ్రహ్మదేవ తమరు నా పిలుపుని వినిపించుకోకపోతే నా హెచ్చరికనైనా వినండి. తమరు నాకు దర్శనమిచ్చి నా తపస్సును సఫలం చేయకపోతే నేను ఆ అగ్నిని ఆవాహన చేసి ఆ అగ్నిలో పడి ఇక భస్మమైపోతాను. దానవశ్రేష్ఠ అంధకాసుర, ఎవరా పిలిచేది? ఎవరా పిలిచేది? బ్రహ్మదేవ వచ్చేశారా? అవును అంధక, నీ కఠోర తపస్సుకు ప్రసన్నులమయ్యాం. జగత్తులో అతి దుర్లభ వస్తువు, నీకు కావలసినది మమ్మల్ని కోరుకో. తమరు నా పిలుపు విన్నారా? తమ రాక మంచిదైంది, నన్ను ఆత్మహత్య నుంచి కాపాడారు. వరాన్ని కోరుకో అంతక. బ్రహ్మదేవ, హిరణ్యాక్షుడికి పుత్రుణ్ణవడం వల్ల అసుర సామ్రాజ్యంపై నాది అధికారం. దాన్ని విష్ణువు సహాయంతో దుష్ట ప్రహ్లాదుడు నా నుంచి లాగేసుకున్నాడు. నాకు వరాన్నివ్వండి బ్రహ్మదేవ. ఈ ప్రపంచంలోనున్న దైత్యులు నాకు సేవకులు కావాలి. నాకు తమరు దివ్య చక్షువుల్ని ప్రసాదించండి బ్రహ్మదేవ. స్వర్గాధిపతి ఇంద్రుడు, ఆ దేవతలు నాకు సేవకులైపోవాలి. దేవతలు, దైత్యులు, గంధర్వులు, యక్షులు, నాగులు, మనుష్యులు, దైత్య శత్రువు విష్ణువు, శివశంకరుడు తదితరులెవ్వరి చేతిలోనూ కూడా నాకు మృత్యువు రాకూడదు. అంధకాసుర, నీవు కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి. కానీ మృత్యువుకేదో కారణాన్ని నీవు ఆమోదించక తప్పదు. పుట్టిన ప్రతివారు కూడా మరి గిట్టక తప్పదు కదా. అందుచేత నీ మృత్యువుకు నీవే మార్గాన్ని ఎన్నుకో. ఇక నీకు కోరిన వరం ప్రాప్తిస్తుంది. బ్రహ్మదేవా, నేను జన్మించాను గనక నాకు జనని అనేది తప్పక ఉండే ఉంటుంది. నా రాక్షస ప్రవృత్తి వల్ల నా మనసులో ఆమె పట్ల కామవాంఛ ఉత్పన్నమైతే అప్పుడు నా వినాశనం జరగాలి. నాకెలాంటి అసంభవమైన వరం కావాలంటే దానివల్ల నా మృత్యువు అసంభవం కావాలి. అంధకాసుర, నీవు కోరినదంతా వరం రూపంలో నీకు సంప్రాప్తమవుతుంది. అంతా ప్రాప్తిస్తుందా? అవును అంధక, నీకు కోరిన ఫలం లభిస్తుంది. అంటే నాకు దృష్టి కూడా ప్రాప్తిస్తుందా? తప్పకుండా. ఓ బ్రహ్మదేవ, దయచేసి నాకు సుందర రూపాన్ని, దివ్యమైన దృష్టిని ప్రసాదించండి. దాంతో తమరు రచించిన ఈ సుందర సృష్టిని చూడగలను. తథాస్తు. నాకు చూపొచ్చింది, నాకు చూపొచ్చింది. నాకు జగతిలోని సర్వశ్రేష్ఠ వరం ప్రాప్తించింది. ఇక లోకమంతా నాకు అధీనమవుతుంది. నేను దైత్య శక్తి ధ్వజాన్ని ముల్లోకాల్లోనూ ఎగరవేస్తాను. పితామహి, 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 చూశారా పితామహి, నేను కఠోర తపోబలం వల్ల బ్రహ్మదేవుడి నుంచి వరం పొందిన వాడినై సుందర ఆకృతిని, చూపును కూడా సాధించుకున్నాను. నా వల్ల పెరిగే దైత్యుల గౌరవం ఇక ఎవరూ ఆపలేరు. బ్రహ్మదేవులు నాకు కోరిన వరాన్నిచ్చారు. ఇక నేను దైత్యుల సామ్రాజ్యాన్ని మళ్ళీ స్థాపిస్తాను. ఈ ముల్లోకాల్లోనూ దైత్య శక్తి యొక్క ధ్వజం ఎగరేస్తాను. నన్ను ఆశీర్వదించండి పితామహి. నీ రూపమంతా పూర్తిగా మారిపోయింది నాయనా. నిన్న రూపంలో చూస్తుంటే నాకెంతో మనశ్శాంతిగా ఉంది అంధక. కాదు కాదు, ఇక అంధకుడివి కావు, ఇక దైత్య రాజువే. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నా పుత్రులైనట్టు హిరణ్యకశిపుడు హిరణ్యాక్షులను మించి నీ జీవితంలో విజయాన్ని సాధించు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. స్వర్గంపై ఆక్రమణ చేసి ఇంద్రుణ్ణి నీ దాసుని చేయి. భూలోక వాసులను
నీ దైత్య శక్తితో కైవసం చేసుకో అన్నట్టు ముందుగా ఆ దుష్ట దైత్య ద్రోహి అయిన ప్రహ్లాదుని శిక్షించు అతడి నుంచి హిరణ్యకశిపుడి సామ్రాజ్యం తీసుకో నిశ్చింతగా ఉండండి పితామహి తమ ఆజ్ఞను తప్పక శిరసావహిస్తాను కానీ జాగృతగా ఉండు నాయనా ఆ ప్రహ్లాదుడు అత్యంత ధూర్తుడు అతడి ధూర్తత్వానికి తోడ్పడుతున్నటువంటి వాడు దేవతలకు ప్రియమైన విష్ణువే వీరి కుతంత్రాల నుంచి జాగృతగా ఉండు ఇక చింతించవలసిన అవసరమేమీ లేదు పితామహి నేను ఆ బ్రహ్మదేవుని నుంచి ఏటువంటి ఎన్నెన్ని వరాలను పొందానంటే ప్రహ్లాదుడు విష్ణువు కలిసిన నాకేమీ హాని చేయలేరు ప్రణామం పితామహి ఆయుష్మాన్ భవ ఓం హరి ఓం హరి 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 ఓం ఓం హరి ఓం హరి 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 ఓం హరి ఓం హరి 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 ఓం ఓం హరి ఓం హరి 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 ఓం సభాసదులారా మహాప్రభు శ్రీహరి అపార కృప వల్ల తమరందరూ మాకు ఇచ్చిన సూచనల ప్రకారం నేడు మన రాజ్యంలోని ప్రజలు సుఖంగా సంతృప్తులై ఉన్నారు రాజ్యమంతటా శాంతి నెలకొంది ప్రజలలో క్రమశిక్షణ ఎంతో స్నేహభావము ఉన్నాయి ఈ వ్యవస్థ చక్కగా ఉందంటే తమ అందరి యొక్క ప్రతిభ యోగ్యత తమ పరిశ్రమ కూడా కారణమనాలి మీరందరూ చేసిన చక్కటి వ్యవస్థ కారణంగానే ప్రజలు సుఖంగా శాంతితో జీవితం గడుపుకుంటూ ఉన్నారు మహారాజా ఇందులో మేం చేసినదే ఉంది నిజం చెప్పాలంటే మహారాజా దీనికి తమరు చేసిన ఏర్పాట్లనే మేము అనుసరిస్తూ వచ్చాం మంత్రివర్య నియమాలను ఏర్పరచటం కన్నా వాటిని అనుసరించటమే రాజ్యం సమాజం ప్రజావళికంతటికీ ఎక్కువ హితాన్ని చేకూర్చగలదు మంచి వ్యవస్థకు నియమాలను రూపొందించినా వాటిని పాటించటంలో అవకతవకలు జరిగినట్లయితే ఆ మంచి వ్యవస్థ యావత్తూ నిరుపయోగమే కాగలదు అందుచేత వ్యవస్థకు కార్యరూపం ఇచ్చేవారు వాటిని పాటించేవారే ఎక్కువ మెప్పుకు పాత్రులు కాగలరు యదార్థం ఇదే దైత్యరాజు అంధకాసురునికి ఇది కూడా నిజమే ప్రహ్లాద నీవు నీ జాతి వారి పట్ల ద్రోహం చేసి ఇంకా మరి విష్ణుభక్తి ప్రచారం ఆరంభించి దైత్య జాతికి హాని కలిగించావు దైత్యులకు విరుద్ధంగా దేవతలకు పక్షపాతి వై కులద్రోహివయ్యావు నేను వచ్చాను దైత్య సామ్రాజ్యాన్ని తీర్చిదిద్దటానికి ఇక నేను దైత్య జాతి విజయ పతాకాన్ని ముల్లోకాల్లోనూ ఎగరవేస్తాను ¡Gracias!
ఓ